हाय फ्रेंड्स वेलकम टू माय डेरी इन्फो तेलुगु मुंदुगा गनुक मीरु मा ई चैनल फर्स्ट टाइम वच्चिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स अंड शेर चेयंडि अलागे पक्कने उन्न बेल ऐकन अनेदि क्लिक चेयंडि फ्रेंड्स एंदुकंटे मेमु चेसे ए वीडियो अयिना मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तुंदि। ओके फ्रेंड्स इक इवाल मन टापिक लोकि वेल्लिपोदां। इवाल मन टापिक लोकि वेल्लिपोये मुंदु ओक चिन्न विन्नपं, अदेंटि अंटे ఆల్రెడీ దీనికి పార్ట్ టూ వర్షన్ ఇది। పార్ట్ వన్ అనేది మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టాను। ఇదేంటంటే ఓన్లీ మనకి గేదె ఈనింది ఎదకొచ్చింది మనం చూడు కట్టించాలి, కానీ చూడు కట్టేయాలంటే అది ఇంజెక్షన్ చేసినప్పుడు రిపీట్ అవుతుంది, తిరగబోలుతుంది, ఎలా రెండు మూడు సార్లు తిరగబోలుతుంది అనే దాని గురించి మాత్రమే ఇది। అదే కనుక పార్ట్ వన్ కనుక ఏముంటుందంటే మనకి గేదె ఈనింది ఎదక వచ్చింది, ఐ మీన్ సారీ పార్ట్ వన్ వచ్చేసరికి ఏముంటుందంటే గేదె ఈనింది కానీ ఎదక రావట్లేదు, రెండోది మా యొక్క పడ్డదోడ కానీ ఆవదోడ కానీ మామూలుగా మూడు సంవత్సరాల వయసు వచ్చింది, 300 కేజీల బరువు వచ్చింది కానీ ఎదక రావట్లేదు। ఇలా ఎదక రావటం లేదు అనే సమస్య కనుక ఉంటే, అంటే ఈనినా ఈనకపోయినా అసలు ఎదక రావట్లేదు అనే సమస్య కనుక ఉంటే డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి। మీ యొక్క ప్రాబ్లానికి వాడే విధానం అంటే ప్రొడక్ట్ రెండు విధాలుగా వాడచ్చు ఈ జమ్ కిట్ అనేది। అయితే దీనికి ఉన్న కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే దొన్న ఉంటే 100% గ్యారంటీ ఉంటుంది, రెండోది వచ్చేసరికి మనకి ఇది వాడే విధానం క్లారిటీగా తెలిస్తేనే ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ అనేది పర్ఫెక్షన్గా ఉంటుంది, అండ్ మూడోది ఎదకే రావటం లేదు అనే సింటమ్కి ఇంకొక కండిషన్ ఏందిరా అంటే ఆ మెడిసిన్ వాడతానే వీలైనంత వరకు మనం వెనక మడికాడ చేతులతో జస్ట్ దాన్ని ఊరకట్లా రుద్దుతా హార్మోన్ అనేది దానికి క్రియేట్ చేయాలి। అలా మనం మడికాడ ఎప్పుడైతే రుద్దుతామో గేదకు కానీ ఆవుకు కానీ ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి తొందరగా ఎదకొచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ రెండోది ప్రాపర్గా ఈ మెడిసిన్ వాడతాం కాబట్టి గర్భసంచి స్ట్రాంగ్ అయ్యి తొందరగా చూడు నిలబడతానికి కూడా అవకాశం ఉంటుంది। సో మీలో ఎవరైనా కనుక ఎదక రావటం లేదు మా యొక్క యానిమల్ అనే దానికి కనుక ఒక ప్రాబ్లం ఉంటే మీరు దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ వెళ్ళి పార్ట్ వన్ వీడియో అనేది చూడండి, మీకు దీనికి క్లారిటీ అనేది వస్తుంది। ఇక ఈ వీడియోలో వచ్చేసరికి మనం చెప్పుకునేది ఏంటంటే మా ఆవు కానీ గేదె కానీ ఈనింది, సో ఎదక వచ్చింది చూడి కట్టింది ఈనింది, ఈనిన తర్వాత మళ్ళీ 2 మంత్స్కి ఎదకొస్తుంది కానీ చూడు నిలబడతలేదు, తిరగబొర్లుతుంది, సెమన్ ఇంజెక్షన్ చేయించినా తిరగబొర్లుతుంది। ఈ యొక్క కండిషన్లో మనం దున్న మన చేతిలో ఉన్నా కూడా తిరగబొర్లుతుంది అనే కండిషన్ కనుక ఉండి, లేదంటే సెమన్ చేస్తున్నాము మంచి క్వాలిటీ సెమన్ చేస్తున్నాము అయినా తిరగబొర్లుతుంది, లోపల ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అనే డౌట్ కనుక ఉన్నప్పుడు మనం ఈ మెడిసిన్ అనేది ఎట్లా వాడాలి అనే దాని గురించి మనకి డైరీ ఫామ్లో మేజర్గా కనిపించే మూడు సమస్యలు ఏంద్రా అంటే తిరగబడడం, ఎదక రాకపోవడం, ఈ రెండు మేజర్, అండ్ రెండోది హేఫర్స్ ఎదక రాకపోవడం, ఈ మూడు సమస్యలే మనం కామన్గా ఫేస్ చేస్తాం। సో రెండు సమస్యల యొక్క ప్రాబ్లం అనేది ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాము। ఇందులో ఏంటంటే మనకి ఎదక వస్తుంది కానీ చూడి కట్టట్లేదు, తిరగబొర్లుతుంది ఎక్కువగా అనే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్। ఈ వీడియో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవ్వాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి। ఇక ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పుకున్నట్టే ఇది జంప్ ఫెర్టిలిటీ కిట్ ఫ్రెండ్స్, ఈ జంప్ ఫెర్టిలిటీ కిట్లో మనకు ముఖ్యంగా ఏముంటాయి అంటే మీకు ఎగ్జాంపుల్ బోలస్లు వచ్చేసరికి మామూలుగా ఒక్కొక్క షీట్లో 4 బోలస్లు అట్లా 10 షీట్లు అనేవి వస్తాయి ఇందులో। సో 10 షీట్లు అంటే మనకి 40 ఎగ్జాపర్ బిల్లలు, దాంతోపాటుగా మెంట్రస్ మీన్స్ ట్రేస్ మినరల్స్ దేనికి ఉపయోగపడతాయి, ఎగ్జాపర్ అనేది ఆల్రెడీ చెప్పాను మాయ పడిపోవడంతో పాటు యుట్రిన్ క్లీన్ చేస్తుంది, బట్ మెంట్రస్ దేనికి అంటే యుట్రిన్ క్లీన్ అయిన తర్వాత మనకి ఆ గర్భసంచి క్లీన్ అయిపోయిన తర్వాత మనకి ఆ గర్భసంచి బలోపేతం చేయడానికి కావాల్సిన ట్రేస్ మినరల్స్ ముఖ్యంగా చేసే పని ఏంటంటే గర్భసంచిని బలోపేతం చేస్తాయి। సో ఈ గర్భసంచి బలంగా ఉంటాయి, చాలామంది డాక్టర్లు చెప్తుంటారు గర్భసంచి వీక్గా ఉందని, సో ఈ గర్భసంచి బలోపేతం చేయడానికి కావాల్సిన ట్రేస్ మినరల్స్ బోలస్ రెండు ఉన్నాయి, 20 టాబ్లెట్స్ ఇచ్చాము అటొక షీట్ కింద। అలాగే మనకి న్యాచురల్గా ఎదగడానికి కావాల్సిన న్యాచురల్గా మన గేదెకి ఎదకరావడానికి అవసరం న్యాచురల్ హార్మోన్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ హార్మోన్ జెనోవా,
सो इवेनिचा आर इच्छा टोटल इंदे किट खरीद नाग वाले रूपये किट खरीदे कि खरीदरा अंत एग्जापर बोलस पद अंत पद मीन पद षीट सो अलागे जेनोवा बोलस वेसर की आर टाबेट अलागे मिनरल्स वेसर की इरवे टाबेट अटे रेट मतलब किटने इलामी सो इधे विधान वेसर की आलरे चपे कदा पार्ट वन की दी डिफरस एंटे यदि वस्तक रावटने डिफरस सो एटाला मन की यदि रावट लेने दाखे मेड इपड़ना वड़ इला टाइम अने डीवार्मिंग एपड़ना मेडेको यदि रावटने दाखी का यदि वस्तु का तिग बुर्तने दाखी चिन्ना वेरिएशन उड़े विधान सेम का वेरिएशन उरा अंटे मन की इवा यदक वचिंद गेद इवा यदक वस्ते आदक वचना आफ्टर 10 डेज तरवा इधी वाड़ी एनकरा अंटे रीजन चुपता 21 डेज सैकिल उ सो 21 रोजल तरवा मल्ल तिगे यदक गेद सो मन అప్పుడు ఆఫ్టర్ స్టార్టింగ్ నుండి వాడితే మీకు క్లీనింగ్ ఇవన్నీ ప్రాపర్ గా జరగవు ఒకవేళ జరిగినా కూడా మళ్ళీ పసుపామ అయ్యే ఛాన్స్ ఉంటుంది మూడోది ఆ హోల్ అనేది ప్రాపర్ గా క్లోజ్ అవ్వకపోవడం లేదా ఓపెన్ అవ్వకపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ కండిషన్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాల మన గేదె ఎదకొచ్చింది సో ఫస్ట్ తారీఖు ఉదాహరణ ఫస్ట్ తారీఖు ఎదకొచ్చింది ఇక్కడ నుండి 21 డేస్ కి మళ్ళీ తిరిగి ఎదకొస్తది సో మనం ఎప్పుడు వాడాలంటే ఇప్పుడు సెమన్ అనేది చేయించుకోకూడదు ఫస్ట్ తారీఖు ఎదకొస్తే ఎదకొచ్చినప్పుడు సమన్ చేయించుకోవడదు అక్కడ నుండి 10 డేస్ ఆగి అంటే 10వ తారీఖు దాకా ఆగి 11వ రోజు నుండి మనం ఏం చేయాలంటే రో ఫస్ట్ రోజు ఎగ్జాపర్ బోలస్ మార్నింగ్ 4 ఈవినింగ్ 4 ఆ తర్వాత నుండి రోజుకి 4 చొప్పున ఆ ఎగ్జాపర్ బోలస్ అనేది వాడాలి ఆ తర్వాత మనకి ఈ మెంట్రస్ టాబ్లెట్ ఉంది కదా ఈ మెంట్రస్ టాబ్లెట్ ఎగ్జాపర్ వాడే రోజు నుండి మొదలుపెట్టి డైలీ ఒకటి ఇవ్వాలి సో మీరు అడగొచ్చు ఇక్కడ 20 టాబ్లెట్లు ఇచ్చారు మరి డైలీ ఒకటి ఇస్తే ఎగ్జాపర్ బోలస్ 10 డేస్ కి అయిపోతది కదా అని మెంట్రస్ అనేది గర్భసంచ బలోపేతం చేయడానికే కాబట్టి 10 డేస్ తర్వాత కూడా అంటే ఎగ్జాపర్ బోలస్లు 9 డేస్ కి అయిపోతది కాబట్టి 9 డేస్ తర్వాత కూడా కంటిన్యూ మన సెమన్ ఇంజెక్షన్ చేయించినా కూడా కంటిన్యూ వాడాలి సో అప్పుడే మనకి సెమన్ అనేది ప్రాపర్ గా ఇదయి ఆ గర్భసంచ బలంగా ఉండి ఎదకే వచ్చిన గేద నీటిగా నిలబడుతుంది రెండోది వచ్చేసరికి మనకి చూడి కట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఎగ్జాపర్ బోలస్లు డైలీ నా పొద్దు 4 సాయంత్రం 4 ఫస్ట్ రోజు తర్వాత మిగిలిన 8 రోజులు వచ్చేసరికి సారీ తర్వాత మిగిలిన 9 రోజులు వచ్చేసరికి డైలీ 4 చొప్పున ఇవ్వాలి సో ఎగ్జాపర్ బోలస్లు ఏ రోజు నుండి అయితే ఇస్తున్నామో ఆ రోజు నుండి మెంట్రస్ టాబ్లెట్ రోజుకి ఒక టాబ్లెట్ చొప్పున మన యొక్క యానిమల్ కి అనేది ఇవ్వాలి సో ఇది ఒకటి ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మనకి ఎగ్జాపర్ బోలస్ ఎప్పుడైతే అయిపోయిందో అయిపోయిన తర్వాత ఇవాల 3 రేపు 3 జెనోవా టాబ్లెట్లు అనేవి ఇవ్వాలి ఇలా ఇస్తే మనకి గేద ఆ సైకిల్ టైంలో కరెక్ట్ గా 21 రోజు కల్లా మంచిగా ఎదమేద ఉండి గర్భసంచి క్లీన్ అయిపోయి ఆ మెంట్రస్ బలంతో మనకి గర్భసంచి బలోపేతం అయ్యి ఇమీడియట్ గా మనకు సెమన్ చేయడానికి రెడీ అవుతుంది సో మనం ఎప్పుడైతే ప్రాపర్ హీట్ మీద ఉన్న గేదకి గర్భసంచి బలంగా ఉండి ఇన్ఫెక్షన్ లేని గేదకి ఎప్పుడైతే సెమన్ ఇంజెక్ట్ చేస్తామో సెమన్ యొక్క కౌంట్ అనేది అంటే సెమన్ ఇంజెక్ట్ చేసినాక ఆ సెమన్ యొక్క పాస్ పర్సంటేజ్ అంటే లైక్ చూడగట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ రెండోది వచ్చేసరికి మనం దున్నపోతే 100కి 100% కూడా చూడగట్టే అవకాశం ఉంటుంది ఎనీ ఇన్ఫెక్షన్ లేకుండా ఇది సింపుల్ గా రైతుకి వేరే వేరే ప్రాక్టీస్ ఏ చేసినా కూడా మనకి మినిమం 1000 నుండి 1500 లేందే ఇవాల మార్కెట్ లో పని అవ్వట్లేదు బట్ ఇది కేవలం 450 రూపాయలు కాదు ఇందులో రైతు గమనించాల్సింది ఏంటంటే పార్ట్ 1 లో అయినా పార్ట్ 2 లో అయినా గమనించాల్సింది ఏంటంటే రైతు తన కష్టపడి ఆ టాబ్లెట్స్ అనేవి డైలీ కుడితి ద్వారా గాని లేదా మేత ద్వారా గాని ఏ విధంగా అయినా మనం ఆ టాబ్లెట్స్ అనేవి బాడీలోకి పంపించాలి యానిమల్ లోకి అలా పంపిస్తే చాలు ఆటోమేటిక్ గా ఇది అవుతుంది ఈ వీడియో గనుక నచ్చకపోతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి మీ వాళ్ళు ఎవరైనా గేదెలు పెంచుతుంటే వాళ్ళకి పంపేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ రెండోది ఇది ఇలా సఫర్ అవుతున్న యానిమల్స్ ఎవరైనా చూస్తున్నా కూడా వాళ్ళకు కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కేవలం 450 రూపాయల రైతు సేవ్ అయిపోతాడు అండ్ రెండోది ఇది పూర్తిగా హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్ సో నో సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు యానిమల్కి అండ్
ఈ టైంలో ఇచ్చే మిల్క్ తాగడం వల్ల కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కెమికల్స్ వాడే దాంతో పోలిస్తే. సో ప్లీజ్ సేవ్ ఫార్మర్స్. అండ్ సెకండ్ థింగ్, ఈ మెడిసిన్ కానీ మీకు దగ్గరలో ఉన్న వెటనరీ షాప్లో దొరక్కపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, మీకు కొరియర్ ద్వారా కూడా ఈ మెడిసిన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.